హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్ లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు మెలిసా, నేను నర్స్ గా పనిచేస్తూ ఉంటా. ఇంతకు ముందు నేను చాలా హాస్పిటల్స్ లో వర్క్ చేశా. నేను లాస్ట్ వర్క్ చేసిన హాస్పిటల్లో నాకు ఎదురైన ఒక విచిత్రమైన సంఘటన ఇది. ఆ హాస్పిటల్ పేరు జెరియాట్రిక్ హాస్పిటల్. ఏదైతే మా ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అక్కడే వర్క్ చేసేదాన్ని. ఒకరోజు నాకు నైట్ షిఫ్ట్ వేశారు, అది కూడా మెంటల్ పేషెంట్స్ వార్డులో. అంటే మెంటల్గా మానసికంగా బాధపడే వాళ్ళ వార్డులో. నేను అలాగే నాతో పాటు ఇంకో నర్స్ కూడా ఉంది. మేమిద్దరం ఆ రోజు నైట్ వాళ్ళని చూసుకోవాలి. ఆ రోజు రాత్రి నేను అక్కడున్న పేషెంట్స్ అందరితో డీల్ చేయగలుగుతున్నా, కానీ ఒక్క పేషెంట్ మాత్రం కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టింది. తన పేరు లీనా. తనను మార్నింగ్ టైంలో చూసినప్పుడు నన్ను చూసి నవ్వేది, కానీ ఆ రోజు రాత్రి షిఫ్ట్లో మాత్రం విచిత్రంగా ప్రవర్తించింది. నేను తన రూమ్లో వెళ్ళినప్పుడు తను ఏదో చూస్తూ భయపడుతూ ఉండేది. నేను తనను లేదు అని ఎంత కూల్ చేసినా తను వినకుండా నాకు ఏవో అరుపులు వినపడుతున్నాయి అని చెప్పి ఆ రూమ్లో ఉన్న అద్దంలో చూపించి భయపడుతూ ఉంది. టీవీ ఆన్ చేద్దాం అనుకున్నా, కానీ వేరే పేషెంట్లకు డిస్టర్బ్ అవుతుందని చేయలేదు. ఏం టెన్షన్ పడకు, ఒకసారి నెమ్మదిగా ఊపిరి తీసుకో అని చెప్పి, నువ్వు ఒక్కదానివే కాదు, నీతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు అని చెప్పి తను మొత్తానికి కొద్దిగా రిలాక్స్ అయ్యింది. ఇక అందరు పేషెంట్లు పడుకున్నారు. నేను బట్టలు వాష్ చేసే రూమ్లోకి వచ్చి వాష్ చేసిన పేషెంట్ బట్టలన్నీ మడత పెడుతున్నాను. నాకు ఏదో కిర్ అన్న సౌండ్ లీనా రూమ్ నుండి వచ్చింది. డోర్ క్లోజ్ చేసి వచ్చానే అని అనుకుంటూ మళ్ళీ నా పని నేను చేసుకుంటూ ఉన్నా. అప్పుడు వెనక నుండి నా భుజాలపై ఎవరు చేయి వేసినట్టు అనిపించింది. నేను ఒక్కసారిగా ఎగిరి గట్టిగా అరిచా, కానీ వెనక్కి తిరిగి చూస్తే నా భుజాలపై ఏ చెయ్యి లేదు, అలాగే రూమ్లో కూడా ఎవ్వరూ లేరు. కానీ నేను దాన్ని బాగా ఫీల్ అయ్యాను, నా భుజాలపై ఏదో చేయి వేసినట్టు. రూమ్ మొత్తం సైలెంట్గా ఉంది. ఇంకో నర్స్ వేరే రూమ్లో ఉంది. నేను ఇక చేసేదేమీ లేక భయం భయంతో నా మిగతా పని పూర్తి చేసి వెనక్కి తిరిగి చూశా. వెంటనే కింద పడి అరవడం మొదలుపెట్టా, ఎందుకంటే నా ఎదురుగా ఉన్న కిటికీలో ఒక పెద్ద ఆకారంతో నల్లటి సూట్ వేసుకొని నన్ను చూస్తూ నవ్వుతూ నా ముందర నిలబడ్డాడు. నాకు ఏం చేయాలో అర్థం కాక గట్టిగా అరిచి నా అరుపుకి మొత్తం వార్డులో ఉన్న వాళ్ళంతా లేశారు. నాతో పాటు వార్డులో ఉన్న ఇంకో నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది మెలిసా, ఎందుకు అలా అరిచావు అని అడిగింది. నేను ఆ నల్లటి ఆకారం కిటికీలో అని చెప్పా. తను మొత్తం చూసి, ఎవ్వరు లేరు, భయపడకు అని చెప్పి కొద్దిగా ధైర్యం ఇచ్చింది. నా అరుపుకి లీనా కూడా అంతరించి తను కూడా అరవడం మొదలుపెట్టింది. తను ఈసారి ఏవో అరుపులు వినపడుతున్నాయని చెప్తుంది. అప్పుడు నేను లీనా దగ్గరికి వెళ్ళి, లీనా తను చూడడానికి ఎలా ఉన్నాడు అని అడిగా. తను ఎప్పుడూ చూడని విధంగా నా వైపు చూసి, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, తను వస్తున్నాడు అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. నాతో పాటు ఉన్న వేరే నర్స్ వచ్చి తనను కామ్ చేసింది. ఇంకా నేను వెంటనే వేరే వార్డులోకి వెళ్ళిపోయా. ఆ రోజు నేను ఎర్లీగానే ఇంటికి వెళ్ళిపోయా. తర్వాత డే నుంచి ఇంకా నైట్ షిఫ్ట్ రాను అని చెప్పి ఆ హాస్పిటల్కి వెళ్ళడం మానేశా. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు తెలుసు అలా కొన్నిసార్లు స్కేరీగా మనకు అనిపిస్తుంది, కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. నేను అలా ఫీల్ అయ్యానా లేక అది రియలా నాకైతే అర్థం కాలేదు. నా మీద వేసిన చేయి మాత్రం ఆ స్పర్శ నేను ఇప్పటికీ ఫీల్ అవుతా. కానీ ఏదైతే అయింది, ఇదైతే వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఇలాంటిది మళ్ళీ జరగకూడదని కోరుకుంటా. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.